శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై ఆయన అనుచరుడు హేమచంద్ర రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తీవ్ర దుమారం లేపింది. శ్రీకాళహస్తి ఆలయంలోని వెండిని తన ద్వారా అమ్మించారని తన అకౌంట్లో 10 లక్షలు జమ అయిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని కుండబద్దలు కొట్టారు. పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. మంతని చౌరస్తాలోని అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో అవకాశాలతో పాటు సవాళ్లు ఉన్నాయన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్. ఏఐ నుంచి వచ్చే సవాళ్లను ఎదుర్కోవాలన్న అంశంపై ప్రపంచవ్యాప్త నిపుణులు ఒక నిర్ణయానికి రావాలన్నారు. సింగపూర్ భారత సుప్రీంకోర్టుల మధ్య సాంకేతికత సంవాదనపై జరుగుతున్న సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. జగిత్యాల పట్టణానికి చెందిన అరిగేల అభినవ్ కు గోల్డ్ మెడల్ లభించింది. మాస్టర్ ఆఫ్ సర్జన్ లో ప్రతిభ కనుబర్చారు అభినవ్. అయితే డాక్టర్ డివై పాటిల్ విద్యాపీఠం స్నాతకోత్సవంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్తో పాటు ప్రశంస పత్రాన్ని అందుకున్నారు అభినవ్. మెడ్చల్ పరిధిలోని శ్రీరంగవరం క్రషర్ క్వారీలు గ్రామస్తుల పాలిట శాపంగా మారాయి. క్రషర్ల వద్ద చేపడుతున్న బ్లాస్టింగ్ల వల్ల ఇల్లు దెబ్బతిని ప్రాణాలకు రక్ష లేకుండా పోయిందని గ్రామస్తులు వాపోయారు. అయితే గ్రామ మాజీ సర్పంచ్ కొర్వి పోచయ్య క్వారీ పరిసరాలను గ్రామస్తులతో కలిసి పరిశీలించి మైనింగ్ లీజులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అరుదైన రెండు కచ్చడి చేపలు కృష్ణా జిల్లా మత్స్యకారుల వలకు చిక్కాయి. అంతర్వేదిపల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్లో వీటిని వేలం వేయగా ఓ వ్యాపారి వీటిని 4 లక్షలకు కొనుగోలు చేశాడు. అయితే ఈ చేపల్లో ఉండే తెల్లటి బ్లాడర్ను సర్జరీలో కుట్లు వేసే దారంలా వాడడం వల్ల వీటికి ఇంత డిమాండ్ ఉందన్నారు మత్స్యకారులు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. రక్తదాన శిబిరంలో పలువురు యువకులు రక్తదానం చేశారు. కరీంనగర్లో జరిగిన అంబేద్కర్ 133వ జయంతి వేడుకలకు హాజరయ్యారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అయితే మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మేయర్ యాదగిరి సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు. భూపాల్పల్లి జిల్లా కేంద్రం అంబేద్కర్ సర్కిల్లో అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వినోద రంగంలో చేసిన సేవలకు గాను హీరో రామ్ చరణ్ కు తమిళనాడులోని వెల్స్ యూనివర్సిటీ డాక్టరేట్ ని ప్రదానం చేసింది. ఏఐసిటిఈ చైర్మన్ టీజీ సీతారాం, ఛాన్సలర్ కె గణేష్ చేతుల మీదుగా దీన్ని అందుకున్నారు చరణ్. అయితే చరణ్ డాక్టరేట్ స్వీకరించడంపై తండ్రి చిరంజీవి స్పందిస్తూ భావోద్వేగంతో కూడిన క్షణాలు, పిల్లల విజయమే తల్లిదండ్రులకు అసలైన ఆనందం, లవ్ యూ డాక్టర్ రామ్ చరణ్ అంటూ పోస్ట్ పెట్టారు. ఎన్నికల్లో విజయాన్ని అందుకోవాలి లేదంటే సెంచరీ ఓటమిలతో పోరాటం ముగియాలి అంటున్నారు 78 ఏళ్ల పస్నూరు అంబేద్కర్. ఉపాధి హామీ దినసరి కూలీగా ఉన్న అంబేద్కర్ ఆగ్రా జిల్లాలోని ఖేరాగఢ్ తహసీల్ కుచ్ నుంచి బరిలో ఉన్నారు. అయితే 1985 నుంచి వివిధ స్థాయి ఎన్నికల్లో 98 సార్లుగా పోటీ చేస్తూనే ఉన్నారు. అయినా ఏ ఎన్నికల్లోనూ విజయం వర్తించలేదు. ఇప్పుడు మళ్లీ పోటీకి సిద్ధమై ఆసక్తి కలిగిస్తున్నాడు అంబేద్కర్. గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకున్న ప్రపంచంలోని వృద్ధ అవిభక్త కవులలో మృతి చెందారు. లోరీ జార్జ్ అమెరికాలోని పెన్సిలివియా హాస్పిటల్లో కనుమూశారు. సెప్టెంబర్ 18 1961 వేర్వేరు మెదళ్లతో అతుకున్న పుర్రెతో వీరు జన్మించారు. నీటి కొరత కొలంబియా దేశ రాజధాని
బోగోటాకు విస్తరించింది. దీంతో సిటీ మేయర్ క్లార్స్లో ఫెర్నాండోస్ గాలన్ ప్రజలకు పలు సూచనలు చేశారు. సెలవు దినాలు బయటకు వెళ్ళని రోజుల్లో పిల్లలు ఉద్యోగస్తులు స్నానం చేయవద్దని కోరారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా నీటి కొరత ఏర్పడిందని, నీటిని వృధా చేయవద్దని అన్నారు. అయితే నీటి కొరత వల్ల భార్యాభర్తలు ఇద్దరు కలిసి స్నానం చేయాలని ఓ వింత సలహా ఇచ్చారు.